ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అంబ పార సరస్వతి అంబ పార సరస్వతి అంబ పార నేడు ప్రారంభించినది మహాభారతములోని ఆది పంట కురల కథ. ఇది 12 భాగములు, దానిలో 5 భాగములు సంపూర్ణమైనాయి. కథను చెప్పిన వారు ఆదిలాబాద్ మంచిర్యాల గ్రామ నివాసులు మరియు ఆత్రం సుదర్శన్, ఆత్రం భూమయ్య, గొడెం నరసింహాద్రి, షణ్మాకి వీరస్వామి కలిసి ఈ యొక్క సత్కీర్తన చెప్పినారు. 6వ భాగము ప్రారంభిస్తున్నాము. జరిగిన కథా విశేషం పూర్వఘాత పరిచయం ఏమనగా, వరణావాతం మందున ధర్మజుడు కృషి వల వృత్తికి పూనుకొని భీముని ప్రేరేపించడం, భీముడు గాంధారిని ఆశ్రయించడం, గాంధారి పాండవుల యొక్క పాండవులకు పచ్చి విత్తనాలు పెట్టలేక ఏంచిన విత్తనాలు పెట్టడం, భీముడు అన్నదమ్ముల సాయంతో వాటిని అలకడం. ఇక జరగబోయే కథా విశేషం ఏమనగా, పంచ పాండవులు కృషివల వృత్తిని అవలంబించి ఆయా పనులు చేస్తూ ఉన్నరయ్యా పాండవులు భగవంతుని నమ్మిన ధనులు భక్తులు యా పాండవులు. భీమసేనుని ప్రార్థన లాకించిన వరుణదేవుడు వర్షమును కురిపించాడు. ధర్మరాజు శరీరము పాండవుల శరీరము చల్లబడ్డాయి. వర్షగాతకు తట్టుకోలేక నలుగురు అన్నదమ్ములు ఆయా చోట విశ్రమించారు. ఇక భీముడు ఎలాంటి వాడయ్యా, వజ్ర శరీరుడు, ఉరుకోధరుడు, కావున అతనికి ఎండనే నీడా, నీడనే ఎండ. పాతిన కొయ్య విధంగా నడి పంట చేనులో వర్షం సంపూర్ణమైనంత వరకు అలాగే నిలబడిపోయిన భీమునికి గాంధారి ఏంచి ఇచ్చిన కుర్రలు కమ్మని సువాసన వస్తున్నావి. భీముడు వృష్ట భోజనుడు తిండిపోతూ అతను ఏమనుకుంటాడు, అరేరే నేనే ఈ యొక్క నన్నూరు విరిగట్లమా ఉన్న 300 బిగల పొడును తయారు చేశా, ఎందరెందరో ఆతిథ్యము స్వీకరిస్తని ఎచ్చడుకో ఎచ్చుడుకో పోయి తిని, కానీ ఇంత చక్కని మధుర ఫలము నాకు లభించలే. ఎక్కడున్నవి పాల ఫలములు, ఎక్కడున్నవి జీడి ఫలములు, చేత నిర్మించబడిన ఈ ప్రదేశము నన్నే మోసగించుచున్నదా ఏమిటి, ఎన్నెన్నో మధుర ఫలములను భక్షించి తిని కాని ఇంత చక్కని ఫల విశేషము నాకెన్నడూ లభించలేదు. సరే కానిము దర్బారి వారి పనుల్లో మా అగ్రజ సోదరులు ఉపక్రమించున్నారు, నన్ను ఎవరు గమనించడం లేదు, ఈ పని తర్వాత చేస్తాను, ముందు ఫలముల జాడను ఏరుబట్టేదా. దైవా
కొట్టేవాడు భీముడు. ఆ యొక్క సమయంలో ప్రవర్తనాలని తానే బంధు పెట్టినాడు. కొట్టేవాడు భీముడు రామ చుట్టుపక్కల ప్రదేశములు పలములు నిమిత్తం ఒక్క గట్టుని ఎక్కుచున్నడే రెండవ గట్టును దిగుతున్నాడు. దిక్కులు చూసిన గారి వాయునందన భీమునాథు ఏ దిశకే చూసిన ఏ ఫలములే దొరకబోరా. తిరిగి తిరిగి వేశారు భీముడు ఏం చేశారు భీమసేనుడు ఆ విధానం ఆపి నాలుగు దిక్కులు చూడగా పరముల సువాసన వస్తున్నావి. ఆహా ఏమిటి యొక్క పరముల సువాసన అంటే భీమసేనుడు విత్తనములు అలకడం మానివేసి ఆ పరముల సువాసన బట్టి అవి తినడానికే భీమసేనుడు తిరుగుతూ వస్తున్నాడు. ఏ దిశకు చూసినా ఎక్కడ ఏ పరములు లభించుడలేదు. అరే నేను ఇలా చేసి తినేని అని మా అగ్రజుని కోపమునకు గురి కావలసి ఉంటుంది. ముందు పని తరువాత భోగోపభోగములు. కావున నేను ఆ విత్తనమే అలకడవు నా ప్రముఖ ధర్మం నా స్వధర్మం అని యథావిధిగా తోట లోపలికి వచ్చి ఆ యొక్క ఓడి లోపల చేయి పెట్టి కుడి చేత విత్తనను పట్టి హరికృష్ణ బావ ఆదుకోమని భూమిపై చల్లబోయినాడు. చల్లబోగానే గాంధారి ఎంచి పెట్టినది ఆ చక్కని యొక్క సువాసన భీముని యొక్క నాసిరిక రంధ్రమునకు దొరికినాడు. వెంటనే భీమసేనుడు మేలు మేలు ఆనందం మనసు సంతోషమయ్యా భోజనం భూరామా నేడు నాకు ప్రాప్తమైన సంతోష మరే కొరల తీసి చేతిలో పోసినడు అర చేతని తాగ నలిచినడు మా పెద్దతల్లి గాంధారి నాకెంతో మేలు చేసినది. పలములని భ్రాంతి పడి తినే గాని ఈ చక్కని సుమధుర వాసన ఈ యొక్క ధాన్యము నుంచి వస్తున్నాయని మూడు సోళ్ల విత్తనమును తీసి అరచేత పోసి మెత్తగా నలచి హరికృష్ణ బావ ఆదుకోమని బలకొంట భీమసేనుడు కోండ్రా సాలు సాలు తప్పకుండా ఉనక పొట్టు నువ్వు దూతున్నాడు. బలవంతుడు అదేముడే ధర్మమైన చేనుడు చల్లినాడు మూడు చెట్ల ధాన్యము నుండి మూడరు సోళ్ల బియ్యము ఆయనైతే భుజించినాడు. వాయునందను వేలలో కుర్ర ధాన్యము తానిన్నాడు. రాజవ
జరిగినది అక్కడ? ఏం జరిగాది? ఆ భీమసేనుడు ఆ కుర్ర ధాన్యమును, చిన్న కుర్రలు కాబట్టి చల్లబోగానే మంచి సువాసన వచ్చావి. వెంటనే భీమసేనుడు వారి చేతిలో పోసి నలిసి సాలు సాలు కల్లా ఆ పొట్టును ఊదుతున్నాడు. ఊది మిగిలిన మూడేసోళ్ళ ధాన్యం బియ్యము తయారవుతే వాటిని బుక్కి ప్రక్క ఉన్న సెలయేరుకు వెళ్లి కడుపు నిండా నీరు త్రాగి తోటలోకి వచ్చాడు. అగ్రయా ధర్మనందన, ఎప్పుడో అలకడమైపోయినది, నాగలి ఆపు అగ్రజ. సరే అనగానే ధర్మరాజు చూశాడు, సోదరా అలకడం అయిపోయిందంటే నాగలి ఆపుదాను అని ఒక ధర్మరాజు దేవుని మాట విని ఆ నాగలి అక్కడ ఆపాడు. ఎవరే ఓ తల్లులారా, మీరు వ్యాఘ్ర రాజములై శత్రువులకు మాకు సాయం చేశారు. అమ్మ సర్పములారా, మీ శరీరమును ఈ ధర్మ కార్యమునకు వినియోగింపజేశారు, మీరు ధన్యులు అని ఆ యొక్క తడిచిన భూమిలో పాములు విడిచినాడు. గుహలలో పెద్ద పుల్ల విడిచాడు ఆ యొక్క ధర్మరాజు. ఇంకేం చేశాడు ధర్మరాజు? ఏం చేశాడు? ఆ పెద్ద పుల్లను అడవికి సాగబోయాడు, తలుపులను వదిలిపెట్టాడు. కన్నులారా, మీ యొక్క పుణ్య ఫలము చేత మాకు మహా చక్కని పంట పండాలి తల్లి అని ఆవిడ దీవించి ఎడియడు పంపివేశాడు. వెళ్ళి ధర్మరాజు ఏమంటాడు, మేమా ఎప్పుడు వ్యవసాయము చేసిన వాళ్ళము కాము, అందులో ఆవేశపరుడైన భీముడు విత్తనమునరికాడు, పెద్దలు చెప్పగా విన్నాము, భూమిపై వేసిన విత్తనము పలచగాలికితే పంట ఘనంగా పండుతాదట, మరి ఒత్తుగాలికితే గాలి సోకక కర్ర పెరగక విత్తనము భారీగా రాదని మా పెద్దలన్నారు అన్నారు. కృషి వల్లనంగా విన్నాము విన్నాము. మరి నా తమ్ముడు ఏలాలికాడు, ఇప్పుడే ఈ విత్తనాలు చూచదనని సత్యవంతుడు ధర్మరాజు నడి పంట చేన్లు చిలుక వంపిన విధము రామం శిరసునైతే పంపినాడు. సాలు సాలు దప్పడు రామ కొండ కొండను దప్పడు చెరును ధర్మరాజు మూడు సార్లు పరీక్ష చేశాడు. పరీక్ష చేస్తే ఆ విత్తనాల పరిస్థితి ఎట్లా ఉందయ్యా, పక్షి బుక్కుదామన్నా గాని పరిగెయ్యేరుదామన్నా గాని అష్టాదిక్కులలోన విత్తనాలే అగరపడబో. మున్నూరు బీగల చెరును ధర్మరాజు మూడు సార్లు పరీక్షించాడు. పక్షి బుక్కుదామని పరిగె ఏరుదామని ఎక్కడ కూడా మంచి బీజము కనిపించడం లేదు. ధర్మరాజు చూశాడు, ఏమి విచిత్రము అని చేనులోకొచ్చాడు. సోదరును కేకలు వేసి పిలిచాడు, సోదరా భీమసేన ఏమిటి ఈ విత్తనాలు కనపడడం లేదే? అన్నయ్య విత్తనాలు అంటే నేను సాలు సాలకు కొండ కొండకు అలికాను కదా అన్నయ్య, అందుకే విత్తనాలన్నీ ఆ బీజాల లోపలి దిగబడిపోయినవి, వట్టి ఉనుక పైన ఉందన్నా అలికాను. అన్నా దున్నుకుంటా నీవు పోయినావు, విత్తనాలు అనుకుంటా నేను వచ్చినాను. తమ్ముడైతే నకుల సహదేవులు వాళ్ళు పిట్టకాయలే గాయలేదు అన్నా. ఎన్నో పనులను చేస్తున్నాను, ఎవరే ఓ అన్నా గారు మాటి మాటికి నన్ను ఇలా మాట్లాడేదావు నీ. అన్న తమ్ములా ప్రశ్నించు అగ్రజ, అన్న
అన్న మాటి మాటికి మాటలతో నన్నే దూషిస్తున్నావు, చేయరాని అపరాధం నాపై వేశావు. ధర్మజ ఈ మాటను అన్నదమ్ములను ప్రశ్నించు అన్నాడు. అనగానే అప్పుడు ధర్మరాజు చూశాడు, సోదర ప్రపంచంలో పెద్దలు సత్యం మాత పిత జ్ఞానం ధర్మం భ్రాతో దయా సఖ శాంతి పత్ని పుత్ర షడైతే మమ బాంధవ అన్నారు. తముడా అన్నయ్య సత్యవంతులము మనము, మనలను ఆదర్శం చేసుకుని ప్రపంచం నడవాలి. లోకానికి ధర్మము చాటి చెప్పే పాండవుల అధర్మమునకు పాల్పడినది. సోదర కొండలను పిండి కొట్టే భీముడవు, ఈ పంట చేనులో అసత్యం ఆడుతున్నావా? పక్షులు రాలేదు, ఏమి జరగలేదు, రెండు గాళ్ళ పక్షి తమ్మి నీవే విత్తనాలు సోదరా. బుక్కుతే బుక్కుతివి, జరిగితే జరగని, కానీ గాంధారి వద్దకు వెళ్ళి విత్తనం తెచ్చేటప్పుడు 300 విత్తనాలకు గాంధారి 77 పుట్టు చేశాది. ఆ రుణం ఎట్లా తీరవాలి తను? ఎవరోరి ఓ భీమసేన తెచ్చిన వాడవు నీవే గాంధారి అప్పుడు రామ తిరిగైతే నేర్చే నీవే వంతు సోదరా అనే చూడు. ఈ భీముడు భీముడు యొక్క ముఖమునైతే నేనైతే చూడబో. రాండి నాతో ఓ తమ్ములారమి సోదరా, గాంధారి వద్దకు వెళ్ళి విత్తనం తెచ్చి మాకు 77 పుట్ల రుణాన్ని చేశావు. నీ వలనే ఈ యొక్క రుణములు మించుకుపోయా. తెచ్చిన వాడవు నువ్వుగా నా బాకి తీర్చడం నీవంతే. సోదరా అర్జున నగుల సహదేవుడారా, ఒక క్షణం ఇక్కడ ఉండకూడదు, వాని ముఖాన్ని చూడరాదు, బయలుదేరి నివరణ వాతమున కన్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాట వింటే సోదరుడు ముగ్గు ప్రయాణముక్తులు అన్నయ్య పదాన్ని చెప్పి వెళ్ళారు ధర్మరాజు వెంట. నీ ముఖం చూపించకని వెళ్ళిపోయిన తర్వాత ధర్మరాజు ఉన్నంతసేపు ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంతో పనిచేసిన భీమునికి ఆ యొక్క ప్రదేశమంతా పాండవ భీమునికి దీపము లేని ఇల్లుగా మారిపోయి ఆ భీమసేనుడు చిన్నబోయి చింతగ్రంథతో ఇంకే కూర్చున్నాము లేని ఇల్లులాగా అతని బ్రతుకే అయినదే అంతా చీకటి అయిపోయినట్లు అతనికి నిరాశ ఎదురవుతున్నది. పరమేశ్వర దీపము లేని ఇల్లైపోయినది నా బ్రతుకు అని భీమసేనుడు ఆ యొక్క నిర్ఘాంత పోయి నిరాశ చేత అదే యొక్క తోటలో ఉండి ఆలోచించాడు. సరే, మా ధర్మరాజుకు అన్న బుద్ధి ఉందా? లేదు తమ్ముడా, గాంధారి ఏంచి చెడగొట్టింది, నువ్వు బుక్కి మంచి పని చేసినావు అనద్దా. తెలియదు అసలుకి, మా అన్నకు తెలియదు అనుకున్నాడు. కాని భీమునికి అన్న మీది లేనందున, అన్నము లేదు, నీరు లేదు, ఆహార పానీయములు లేక భీమసేనునికి బారుడు గడ్డం పెరిగినది, మూరుడు మీషం పెరిగినది, అతని యొక్క బొక్కలు దూలాల తిరుగు బయటకెళ్ళినాయట, చేతిలో ఉన్న గదను కూడా లేపుటకు శక్తిహీనుడైనాడు. భీముడు చూశాడు, అవురా అన్నదమ్ములు వెళ్ళారు,
మరి వెళ్ళినంత మాత్రాన నేనే నిరుత్సాహపడవలి. ఈ సమయము లోపల శివుని గురించి ప్రార్థిస్తాను, తపస్సు చేస్తాను. శివుడు కనికరించి విత్తనమునకు నామము పుట్టినా మంచిది, క్రోధమే హెచ్చరించనంటే కైలాసము నేపగలిస్తా రామా. కైలాసం నేపగలించేదాను సముద్రం కూడా కైలాసమును పడవేయగలవు నేను. శివుని గురించి తపస్సు చేస్తాను. పరమేశ్వరుడు ప్రసన్నుడైన తర్వాత ధాన్యం యథావిధిగా పండిస్తాను. శివుడే వరమే ఇవ్వకపోయినచో ఏం చేస్తాను? కైలాసమును పెకలించి సప్త సముద్రములలో పారవేస్తాను అని భీముడు. అదే యొక్క పరపు బండ మీద శివుని కొరకు తపస్సును ఎలా చేస్తున్నాడయ్యా? ఒక బండ పైన శిరస్సును ఆనించాడు, పాదములు పైకి లేపి భీముడు తపస్సు చేస్తుంటే ఆ పరిస్థితిలో తూర్పుకెళ్ళిరా గాలి వస్తే రాబు తూర్పు నుండి రా గాలి వస్తే పడబడ చూపున వంగుతాడు, పడబడకెళ్ళి గాలి వస్తే తూర్పు చూపున వంగుతాడు. చొప్ప కట్ట వీధంబే ఓ రా ఎక్కడెక్కడ వంగుచున్నాడు. కొన్ని యొక్క గడియాలలో నా పాండవ భీముని తపస్సు ఈ యొక్క లోకంబులో ఏ విధంగానే ప్రభవిస్తున్నది? అరే బాబు సూర్యుడైతేనే అప్పుడు బాబోడు, చంద్రుడైతేనే గాయబోడు, పగటి చుక్కలే పొడిసీరాలి వాయు లేకపోతే భస్మన్న చొప్పకర్ర ముట్టడు. తులకాబోవు భస్మన్న చుప్పకర్ర ముట్టడు, చిన్న చిన్న పిల్లలు రామావు గోపాల్ బంధున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తుల పూజలు పోయినాడు, జగత్ ప్రళయము సంసిద్ధమైనది. భీముని తపస్సు లోకం లోపల సిరు చీకటి మర్రుమబ్బులు పడ్డావి, ప్రపంచం లోపల తపస్సులు చేసే మున్ల తపస్సులు భంగం అవుతున్నావి, ఆ ప్రశాంతన గాలి వీస్తులేదు, ఆ అగలు వస్తున్నావి, ఆ తపస్సు చేస్తుంటే లోకం అంతా అయోమయమైపోతున్నది. పాండవ భీముని యొక్క తపస్సుకు కైలాసము గడగడ వరుగుతున్నాయి, చిరుచీకటి. ఆ దృశ్యమును చూసిన పార్వతి, పార్వతి ఏమంటారు, పద్మాసన శివుడైన ఆ శివునితో పార్వతి ఏమంటున్నదయ్యా? దేవాది దేవానయ్యా, దేవాది స్వామి శంకర ఈ లోకం లోపల అన్నావే, ఏ లోకం లోపల స్వామి? దేవుని కాబట్టి ఈ ప్రపంచం అంతా ఎందుకు చీకటైనది? శంకర లోకంబులేలువాడవు సాగోదర భూషణుండ కఠినాత్ముడవై, నీకున్న భక్తవరులను ఈ కష్టము పెట్టుటేలా
ఈశ్వర చెప్పుమా శంకరా, ఏ భక్తులు తపస్సు పెట్టారో చిరుశ్రీకరి మర్మంపులు పడ్డాయి స్వామి, ఆ భక్తులు ఎవరు, ఎందుకు తపస్సు పెట్టారు, ఒకసారి మాకు విన్నవించు అని పార్వతి ప్రదే పడ్డాది శివుణ్ణి. పద్మాసనాసీనుడై అర్ధ నిమిళిత నేత్రుడై ఉన్న శివుడు యోగ దృష్టిని సారించి భీముని పరిస్థితి చూసి పార్వతితో ఏమంటున్నాడయ్యా, పార్వతి ఈ తపస్సు ప్రభావం ఏమిటో తెలుసా? దేవి, భూలోక రాజ్యములో పాండవ కులోద్భవుడైన భీముడు కృషిబల వృత్తిని అవలంబించి గాంధారిని ఆశ్రయించాడు. గాంధారి పాలిపగతో మంచి విత్తనము పెట్టక ఏంచిన ఇత్తనము పెట్టినాది, భీముడు దాన్ని తిని పొట్టు నలికి పంట పండించమంటున్నాడు. ఇది ధర్మమా పార్వతి అన్నాడు శివుడు. పార్వతి ఏమంటాలి, పాలక్ష నీవు భక్తుల వెలుగోరెదవు, పాలక్ష నీవు భక్తుల వెలుగోరెదవు, పాలక్ష నీవు భక్తుల ఏలే సంతోషం ఇంకా ఏగా జలవు, పాలక్ష పరిపాల నా మన విను పాల భీముడు ఆలోచించి కుర్రధాన్యము ఎలా పండించాలి, ఇది ధర్మమా అధర్మమా అని శివుడు అంటున్నాడు. నేటితో ఈ యొక్క కుర్రల కథ యందు ఆరవ భాగం సంపూర్ణం, మరియు ఇక జరగబోయే ఏడవ భాగము లోపల శివుడు విత్తనాన్ని పండించడం, పాండవులు ఆ యొక్క విత్తనమును కాపుకారణకు వచ్చి మంచెలు వేసుకోవడం, కథను చెప్పిన వారు ఆదిలాబాద్ మంచిర్యాల గ్రామ నివాసులు, మరియు ఆత్రం సుదర్శన్, ఆత్రం భూమయ్య, గుడెం నరసింహాద్రి, షర్మాకి వీరస్వామి కలిసి ఈ యొక్క సత్కీర్తన చెప్పినారు. శ్రీ వెంకటేశ మంగళం అర్పించు భావజ జనక శుభ మంగళం, శ్రీ వెంకటేశ పవన లోకాదిశానికి వేళ ఇది మంగళం అర్పించు భావజ జనక శుభ మంగళం, కవితను తపాలా సవిత గుణజాలా, నిన్ను నాదు భావంబున నమీ కొలచద, నిన్ను అవిరలంబుగ నీకు నిత్యం సవినయంబుగ పూజ చేతు, అవిరలంబుగ నీకు నిత్యం సవినయంబుగ పూజ చేతు, శ్రీ వెంకటేశ పవన లోకాదిశాని ఇవేళ ఇదే మంగళం అర్పించు భావజ జనక శుభ మంగళం, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.